విరూపాక్ష 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాను చూసిన తర్వాత నాకైతే ముందే చెప్పేస్తున్నానండి, మన ఛానల్లో మానాడు సినిమా తర్వాత 4 rating ఇస్తున్న మూవీ ఇది. నాకు స్క్రిప్ట్ వర్క్ విపరీతంగా నచ్చింది. చాలా రోజులకి ఒక రిఫ్రెషింగ్ థ్రిల్లర్ని చూశాను. ఫిక్షన్ని తీసుకొని ఇలా ఎన్నైనా స్టోరీస్ రాయొచ్చు. ఏ టాలెంటో లేనట్టు ఇంకా చాలామంది రీమేక్స్ మీద పడాల్సిన పనే లేదు. అండ్ ఇంకో విషయం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా చూసేసిన వారు ఉంటే అస్సలు ఏమీ రివీల్ చేయొద్దని చెప్పండి. ఒక్క ట్విస్ట్ రివీల్ అయినా సరే మూవీ మీద మీ ఒపీనియన్ మారిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఛానల్కి స్ట్రైక్ వచ్చిందని ఛానల్ పోయే రిస్క్ ఉందని ఇన్స్టాలో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వమన్నాను అంతే. నా పర్సనల్ బెనిఫిట్ కోసం అయితే కాదండి. దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఈ సినిమాలో చూపించిన మోదబాంబ అమ్మవారు మేము చిన్నప్పటి నుండి కొలిచే దైవం. మోదబాంబ అమ్మవారి టెంపుల్ రీల్ కూడా మన ఇన్స్టాలో ఉంది, చూడాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తుందని చూసేయండి. ఇక ఈ విరూపాక్ష సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక లిప్లాక్ ఉంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. మీకు స్పాయిలర్స్ లేకుండా చిన్నగా స్టోరీని చెప్తే, హీరో వెళ్ళిన ఒక ఊర్లో జాతర మొదలయ్యే సమయానికి అప్పుడే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాకి కథే ప్లస్ పాయింట్ అండి. స్టోరీనే ఫస్ట్ సక్సెస్. థియేటర్లోనే చూడండి. నైట్ మోడ్ సినిమాటోగ్రఫీతో, మంచి సౌండ్ అనేలా సౌండ్ డిజైన్తో, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వని డీటెయిలింగ్తో, ఒక మంచి ఫ్లోలో హారర్ ఎలిమెంట్స్తో, ట్విస్టులతో, మొదటి పావు గంట గడిచిన తర్వాత నుండి సస్పెన్స్తో క్లైమాక్స్ వరకు ఇలాగే వెళ్ళింది. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారి రైటింగ్స్. హీరో సాయిధరమ్ తేజ్ గారికి మంచి రోల్ వచ్చింది. ఇంకా సంయుక్తన్ మీనన్ గారికి ఎక్స్ట్రాడినరీ రోల్లో హాఫ్ శారీలో నాకు చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. చాలా రోజులకి హీరోతో సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ని ఈవిడికి ఇచ్చారు. ఎడిటింగ్ టీమ్ని మెచ్చుకొని తీరాలి. ఇంకా ఇంతకంటే క్రిస్పీగా కట్ చేయలేం అనేలా మ్యాక్సిమం బాగుంది. అండ్ వర్క్ ఫ్రమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈస్ బ్రిలియంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ టూ గుడ్. మైనస్ పాయింట్స్, పెద్దగా మైనస్ ఏమీ అనిపించలేదు కానీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో లవ్ ట్రాక్ రొటీన్నే, అంటే హీరో హీరోయిన్ లవ్ అనే పాయింట్తోనే నార్మల్గానే ఉంటుంది. అండ్ సాంగ్ కూడా, సో దీనివలన మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం డిలే అయింది. సెకండ్ హాఫ్లో డీటెయిలింగ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఫాలో అవ్వాలి, లేదంటే ఒకటి రెండు పాయింట్స్ని మిస్ అవుతారు. అండ్ కొంత పోర్షన్ మాస్ ఆడియన్స్కి ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది. ఇక నుండి ఎవరైనా బెస్ట్ థ్రిల్లర్స్ని సజెస్ట్ చేయమంటే చెప్పబోయే కొన్ని మూవీ నేమ్స్లో విరూపాక్ష కూడా ఒకటే. ఇట్స్ ఎ గ్రిప్పింగ్, రిఫ్రెషింగ్ అండ్ హెవీలీ ఎంగేజింగ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 4/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.